Hi everyone, my name is K. Mohan. Today I am discussing about an extensive photography. I am pursuing undergraduate in Government City College. Today my topic is photography. In photography, chroma means color, graphy means light. I choose a topic in subtopic is an extensive photography. This an extensive photography based on works on Kalman photography. In the INX photography, first of all, we are discussing about diagram. This part is called. This is made up of glass. This is Kalman photography. In the OJC, protein mixture and bumper supply are mixed in the photography. Even Kalman photography, even OJC content, one of the separate channel and separate channel, the other thing is collected. INX photography, which is ఇది ఫోటోగ్రఫీలో ఒక రకమైన సెపరేట్ చేయడానికి ఉపయోగిస్తారు. యానిమేషన్ ఫోటోగ్రఫీలో వచ్చేసి టూ పార్ట్స్ ఉంటాయి, రెండు రకాలు ఉంటుంది, క్యాటలిక్ ఎక్స్చేంజర్ అండ్ యానిమేటిక్ ఎక్స్చేంజర్. క్యాటలిక్ ఎక్స్చేంజర్ వచ్చేసి నెగిటివ్ ఛార్జ్ క్యారీ చేస్తుంది, కానీ ఫిక్స్ అయిన మాత్రం పాజిటివ్ ఛార్జ్కి బాండ్ ఏర్పడుతుంది. సేమ్ యానిమేటిక్ ఎక్స్చేంజర్ వచ్చేసి పాజిటివ్ ఛార్జ్ క్యారీ చేస్తుంది, అది ఫిక్స్ అయిన మాత్రం నెగిటివ్ ఛార్జ్ ఫిక్స్ అవుతుంది. ఈ ఎక్స్చేంజర్స్ ఎందుకు ఫిక్స్ చేస్తామంటే ఈ సెపరేషన్ చేయడానికి. ఈ ఎక్స్చేంజర్స్ ముఖ్యంగా రెండు ప్రాపర్టీస్ ఉంటాయి, ఏంటంటే ఇవి ఎందులో సాల్వ్లు కావు, ఎక్స్చేంజర్స్ ఆర్ ఇన్ సాల్వ్లు. అండ్ ఆల్సో దిస్ ఎక్స్చేంజర్స్ ఆర్ స్పెసిఫిక్ క్యారెక్టర్. వాట్ ఇస్ స్పెసిఫిక్ క్యారెక్టర్? ఇన్ ఎక్స్చేంజర్స్ వన్ అయాన్ ఇస్ మిక్స్డ్ విత్ అనదర్ వన్ అండ్ అనదర్ ఇస్ ఫ్రీ టు మూవ్ ఇన్ ద సొల్యూషన్. దట్స్ వై వి కెన్ చూస్ దిస్ ఎక్స్చేంజర్స్ ఇన్ దిస్ ఫోటోగ్రఫీ. వెన్ వి అబ్జర్వ్ ఎక్స్పెరిమెంటల్లీ విచ్ సొల్యూషన్ ఇస్ వన్ సెపరేట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ యాడ్ ద ఎక్స్చేంజర్ సెపరేట్ కాలం క్లాసెస్ అండ్ నెక్స్ట్ వి యాడ్ వాటర్ వాటర్ సెపరేట్ సొల్యూషన్ వి కెన్ యాడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ యూ యాడ్ ఎక్స్చేంజర్ ద ఎక్స్చేంజర్ ఫార్మ్ ఏ బీడ్స్ లైక్ దిస్. నెక్స్ట్ ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఒకటి ఏంటంటే, ఇక్కడైతే మనం ఏదైతే సెపరేట్ చేయాలనుకుంటున్నామో అవి ఇక్కడ బాండ్ కావు, ఎక్స్చేంజర్ తోటి బాండ్ కావు. సేమ్ ఇక్కడ కూడా అలాగే మనం చూసినట్టయితే మనం ఇక్కడ పాజిటివ్ సెపరేట్ చేయాలనుకుంటున్నాం, నెగిటివ్ అనేది కూడా బాండ్ అవుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సేమ్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మనం నెగిటివ్ కలెక్టివ్ ఉంటుంది, ఇక్కడ పాజిటివ్ ఉంటుంది. కాబట్టి ఎక్స్చేంజర్స్ ఏమంటే మనం ఏవైతే ఎక్స్చేంజ్ సెపరేట్ చేయాలనుకుంటున్నామో దానికి ఆపోజిట్ యూజ్ చేయాలి. ఇది ఇక్కడ వచ్చేసి ఈక్వేషన్. మనం ఒక రెసిన్ తీసుకున్నాం, దానికి అయాన్స్ తీసుకున్నాం, ఇది క్యాటలిక్ ఎక్స్చేంజర్లో మనకి ఇక్కడ అయాన్ ఫామ్ అవుతుంది. సో అలాగే ఇక్కడ మనకి ఇది క్యాటలిక్ ఎక్స్చేంజర్ ఫిక్స్డ్ ఛార్జ్ వచ్చేసి నెగిటివ్, మనం సెపరేట్ చేయాలి అనుకునే పాజిటివ్. కాబట్టి మనకి ఇక్కడ ఈక్వేషన్ చూస్తే అర్థమవుతుంది ఇక్కడ పాజిటివ్ సెపరేట్ అయిపోయింది. అదేవిధంగా దానికి కొన్ని ఎగ్జామ్స్ వచ్చేసి క్యాటలిక్ ఎక్స్చేంజర్లో వచ్చేసి మనం అనయానిక్ బఫర్స్ యూజ్ చేస్తాం. అనయానిక్ బఫర్స్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఎస్టేట్, బార్బిటరేట్, పాజిటివ్. అదేవిధంగా అనయాన్ ఎక్స్చేంజర్, అనయాన్ ఎక్స్చేంజర్ కూడా సేమ్ పాజిటివ్ ఛార్జ్ క్యారీ చేస్తుంది, ఫిక్స్డ్ ఛార్జ్ మాత్రం నెగిటివ్ బాండ్ అవుతుంది. ఇక్కడ మనం ఈక్వేషన్ చూసినట్టయితే ప్రెసెంట్ ఇక్కడ ఓహెచ్ గ్రూప్ తో యాడ్ అయ్యి నెగిటివ్ గ్రూప్ తో యాడ్ అయ్యి ఇక్కడ మనకు నెగిటివ్ గ్రూప్ విల్లో ఇక్కడ పాజిటివ్ ఇక్కడ నెగిటివ్. ఇక్కడ క్యాటలిక్ వచ్చేసి ఇక్కడ అనయాన్ బాండ్ అయితే ఇక్కడ అనయాన్ వచ్చేసి క్యాటలిక్ సెపరేట్ చేస్తుంది. కాబట్టి ఇది కొంచెం రివర్స్, ఇక్కడ ఏ మార్గం బాండ్ అవుతుందో అది ఇక్కడ జస్ట్ సెపరేట్ కాదు. సేమ్ ఇక్కడ కూడా చూసినట్టే సేమ్ అలాగే ఇక్కడ ఎగ్జాంపుల్స్ వచ్చేసి అయాన్ ఎక్స్చేంజర్ వచ్చేసి మనం క్యాటలిక్ బఫర్స్ యూజ్ చేస్తాం, రైస్ పిరిడిన్ ఆల్కహాల్ ఇక్కడ ఎగ్జాంపుల్. నెక్స్ట్ అదేవిధంగా అప్లికేషన్స్, ఈ అయాన్ ఎక్స్చేంజర్ ఉండడానికి మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే డిసార్టింగ్ ఆఫ్ అమైనో యాసిడ్స్. మనం అమైనో యాసిడ్స్ ని డిసార్టింగ్ చేయాలంటే ఈ అయాన్ ఎక్స్చేంజర్ ఉపయోగిస్తాం. అదేవిధంగా ఐడెంటిఫై ద సీక్వెన్స్ ఆఫ్ అమైనో యాసిడ్ ఉంటుంది, కార్బోసిల్ గ్రూప్ ఉంటుంది, పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ ఉంటాయి. కాబట్టి అక్కడ కూడా మనం ఒక అమైనో యాసిడ్ గ్లైసిన్ ఉందా స్టార్టింగ్, అక్కడ అమైనో యాసిడ్ చైన్ ఫామ్ అయ్యేటప్పుడు ప్రోటీన్ చైన్ ఫామ్ అయ్యేటప్పుడు ఇక్కడ గ్లైసిన్ ఉందా, ఎసెన్షియల్ అమైనో యాసిడా, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడా, ఇలాంటి చేయడానికి మనం ఇంకొక ఇంకొక ముఖ్యమైన అప్లికేషన్ ఏంటంటే వాటర్ సాఫ్టనింగ్. ఇండస్ట్రీలో మనం వాటర్ని సాఫ్ట్ చేయాలనుకుంటే ఈ అయాన్ యాసిడ్ గ్రూప్ ఉపయోగించారు. అదేవిధంగా ఎంజైమ్ ప్యూరిఫికేషన్, మనం ఎంజైమ్ ప్యూరిఫై చేయాలనుకుంటే అయాన్ ఎక్స్చేంజర్ ఒక
అదే విధంగా ఇన్సులిన్, మన ఇన్సులిన్ ఆర్మ్ ఉంటుంది డయాబెటిస్ పేషెంట్స్ వాళ్ళకి ఉంటుంది. అలాంటి సందర్భంలో కూడా మనం యాంటీజెన్స్ తొందరగా ఉపయోగించి మనం సెపరేట్ చేయవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే వచ్చేసి మనం బఫర్ చేస్తాం. బఫర్ ఎందుకు చేస్తామంటే అక్కడ ఎక్స్చేంజెస్ మనం సెపరేట్ చేయాల్సిన సొల్యూషన్ యాడ్ చేసినప్పుడు అక్కడ ఎలాంటి చర్య జరగకుండా మనం ఎలా చేసామో, మనం ఎలా బయటకు రావాలని అనుకుంటున్నామో సేమ్ అదేవిధంగా మనం సెపరేట్ చేసుకోవడానికి బఫర్ యాడ్ చేస్తాం. మరి ఒకసారి చూసుకున్నట్లయితే క్రోమాటోగ్రఫీ బేసిక్ క్రోమాటోగ్రఫీ మీన్స్ కలర్ అని బట్టి మనం ఏ టాపిక్ కామన్ క్రోమాటోగ్రఫీ అనే సబ్ టాపిక్ పైన అనే ప్రిన్సిపల్ పైన ఆధారపడి చేస్తుంది. ఆయన వచ్చేసి మన టాపిక్ ఫస్ట్ పనిచేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.